गोदावरी परिवाहक प्रांत प्रजलनु शाश्वतंगा रक्षिंचडानिकी अवसरमैन कार्यचरण प्रणालिक सिद्धं चेयाल्सिन अवसरं उंदन्नारु मुख्यमंत्री केसीआर। आदिवारं गोदावरी नदी वरद परिवाहक प्रांताल्लो एरियल सर्वे निर्वहिंचनुन्नारु सीएम। अंदुलो भागंगा वरंगल वेल्लिन आयन हनुमकोंडलोनि कैप्टेन्लो लक्ष्मीकांतारावु इंट्लो मंत्रुलु ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించారు। గోదావరి నది ఇతర ఉపనదుల వరద ప్రవాహం వివరాలను అడిగి తెలుసుకున్నారు। గతంలో ఎన్నిసార్లు ఎన్ని లక్షల క్యూసెక్ల ప్రవాహం ఎప్పుడెప్పుడు వచ్చిందని ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు। కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న కరకట్టలు వాటి నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు। భవిష్యత్తులో గోదావరి నదీ తీరంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్రమైన సర్వే చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం। ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని సీఎం సూచించారు। గోదావరి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్ని రకాల సహాయ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు। అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు కోటి రూపాయల చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావును ఆదేశించారు। ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమైన మందులు ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించారు। ఇంకా కొన్ని రోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। రేపు ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు। భద్రాచలంలో పర్యటించి వరద ముంపుతో నష్టం చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష చేస్తారు। అక్కడి నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా దిగి వరద సహాయక చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటారు। తర్వాత ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు సీఎం। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు। సోమవారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు। ఎస్ఆర్ఎస్పీ కడెం కాళేశ్వరం ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేసి వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్। ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏటూరు నాగారంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు అధికారులు।